కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు పర్యటించనున్నారు. పట్టణంలో జగనన్న చేదోడు నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు జిల్లా నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే చనకేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం సభాస్థలి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సృజన ఎస్పీ కృష్ణకాంతులు పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న చేదోడు నిధులను విడుదల చేయడానికి మన జిల్లాకు వస్తున్నారని తెలిపారు. సభా ప్రాంగణానికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతోనే దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. దీనికి సంబంధించి కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. స్టేజ్ కానీ హెలిప్యాడ్ కానీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు అన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఎస్పీ గారు కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఒక మంచి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటిలో రావటం, వారి ద్వారా ఇక్కడ మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి జరగడం మంచి అవకాశం. మనకి ఇక్కడ అవసరాలు మనం తెలుసుకోవడానికి, మన ఆనందాన్ని వారితో పంచుకోవడానికి, కృతజ్ఞత తెలుపుకోవడానికి కూడా మనకు మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్సాహం